నేను పాలమూరు రంగారెడ్డి చెప్తున్నా ఇప్పుడు కూడా నిజంగానే కేసీఆర్ గిట్ట తప్పు మార్గం తప్పుకొని కరెక్ట్ మార్గం రాస్తే ఇప్పుడు కూడా మొన్న పాలమూరు రంగారెడ్డికి ఎన్ని అవధాలు లక్షదేవుల పరిస్థితి అయితే రెండేళ్ల కింద నన్ను అరెస్ట్ చేసింది ఏంటంటే మృగశిర వరకు నేను రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కు కృష్ణా నదిని తీసుకొస్తా అన్నారు నీళ్లు తీసుకొస్తా అన్నారు నేనేం చెప్పినా నిజంగానే తీసుకొస్తా నేను కేసీఆర్ గారికి నేనే ఒక గుడి కట్టిస్తా అని ఇప్పుడు కూడా అంటున్నా నిజంగానే ఆ అవధాలు మానుకొని నిజంగానే నల్గొండకు ఎస్ఎల్బిసి తీసుకురా మా చెవెళ్ళకు ఇది తీసుకురా అంటే నేను తప్పనిసరిగా సో అభివృద్ధి ఇంపార్టెంట్ టీఆర్ఎస్ పోడు కాదు నిజంగానే టీఆర్ఎస్ తప్పు పని చేస్తే నేను మీరు అడిగిన ఇంతకుముందు వాళ్ళు కరెక్ట్ దారిలో పోతే మా అక్కడ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది వ్యక్తిగతంగా ఏం లేదు తన బ్యానర్ రెస్పెక్ట్ ఇచ్చిండు కానీ ఆయన చేసే పాలసీస్ ఈ విధానము ఇవి మంచిది నేను ప్రజలకు వెళ్ళినందుకు నాకు 5 లక్షల ఓట్లు వచ్చింది అందుకే ఫస్ట్ టైం ఎంపీ గెలిచిన కదా ప్రతి ఊరికి నా బోర్డు ఉన్నది ఒక నిమిషం ప్రతి ఊరికి నేను కూర్చుండి తవ్విచ్చి ఒక బోర్డు పెట్టినప్పుడు తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అది ప్రజలకు వెళ్ళిన ఇప్పుడు ప్రతి ఊరికి పోయి నేను ప్రతి స్కూల్లా పిల్లలకి ఇస్తున్నా ప్రతి స్కూల్కు నేను తిరిగినంత నేను ప్రతి నాది పెద్ద కాన్స్టిట్యూన్సీ నా దగ్గర 1100ల కంటే ఎక్కువ ఇవి ఉంటాయి ఏది ఊర్లు ఉంటాయి ప్లస్ సిటీలో అన్ని బస్తీలు కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ నేను గ్రామీణ ప్రాంతంలో వస్తే ప్రతి ఊరు ఇప్పటి నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి ఊరు 3 సార్లు తిరిగిన ఎట్లా తిరిగినంటే నావి నా బండివి 6 సార్లు టైర్లు మారవలసి వచ్చినాయి మా డ్రైవర్కు 2 సార్లు నడుము ఏంటి స్పైన్ ఇది అయింది అయితే ప్రతి ఊరికి తిరిగి ఎవరు కూడా తిరగలేదు ఈ బహుశా హరీష్ రావు గారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తిరిగిన నేను తిరిగినంటే ఇక్కడ తిరగలేదు అందుకే నాకు ఓట్లు వచ్చినాయి అన్ని కేసీఆర్ అగేన్స్ట్ కూడా ఇన్ని వచ్చినాయి ఇక లాస్ట్ పోలీస్ వాళ్ళని బట్టి గెలిచిండ్రు ఉండే కానీ నాకు ఇప్పుడు మోస్ట్లీ నా కాన్స్టిట్యూన్సీ తిరగాలని అనుకుంటున్నాము ఫస్ట్ నేను ఈ వీళ్ళతో మాట్లాడాలి 2 విషయాలలో తిరగాలి ఒకటేమో నేను తీసుకొస్తారా అది ఒకటేమో ఈ కాళేశ్వరంలో ఎట్లా దోపిడీ అవుతున్నది అది ఎట్లా సాధారణంగా ఎవరైనా ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తే అన్ని పొలిటికల్ పార్టీ కోసము కొందరు కమిషన్లు లంచాలు ఎక్కువ తీసుకుంటారు కొందరు తక్కువ తీసుకుంటారు చాలా తక్కువ ఉంది అసలే తీసుకోరు చాలా పెద్ద పార్టీలకు అవసరం ఉంటాయి అయితే ఒక 10,000 కోట్లది ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే 1,000 కోట్లు ఓతుండొచ్చు ఇట్లా పార్టీకి కానీ ఈడేమవుతుందంటే ఆ 1,000 కోట్ల కొరకు ఆ 9,000 కోట్లు కూడా నాశనం అయిపోతున్నాయి ఎందుకంటే కిందికి మీదికి నీళ్ళు తీసుకునే వరకు ప్రాజెక్టే అన్వాయబుల్ అయిపోయింది ఆ స్విచ్ ఆన్ చేస్తే కాళేశ్వరం స్విచ్ ఆన్ చేస్తే సగం హైదరాబాద్ కరెంటు పోతుంది ఆ స్విచ్ ఆన్ చేస్తే ఎకరానికి 1 లక్ష రూపాయలు ఏంది కరెంటు బిల్లు అది అసాధ్యమైన అంటే ఈయన 20,000 కోట్లు అంటారు ఏమో తెలియదు కానీ అది ఉండేది తీసుకుంటే తీసుకో లంచం తీసుకుంటే తీసుకో కానీ దాంతో మా రంగారెడ్డి జిల్లాకు ఒక్క సుఖానే నీళ్ళు వస్తున్నాయా మెదక్ ఒక్క సుఖానే నీళ్ళు వస్తున్నాయా అది వాన నీళ్ళు పడ్డే ఆ వాన నీళ్ళు వస్తున్నాయి లేకుంటే మన శ్రీశైలం కాదు మన శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి వస్తున్నాయి నిజంగానే వీళ్ళు కమిషన్ తింటారు మెయిన్ ప్రాజెక్ట్ కూడా పోయినాయంటే అందుకే తెలంగాణ పరిస్థితి ఇది లోన్లు ఇంత అయినాయి ఇంకోటి మిషన్ వగేరేతాలు ఇప్పుడు వాళ్ళు బిల్లు సిఏజీ రిపోర్ట్లు అయితే వాళ్ళ దీని కొరకు వేరే దాంట్లో ప్రజలకు లాభం కాలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నల్లాకి 200 రూపాయలు ఇప్పుడు పెంచుతారు అది అయితే ప్రజలకు లాభం అయితే లేదు ఉన్నారు ఎంతో మంది వాళ్ళే చెప్తున్నారు నేను చెప్పబోతున్నాను వాళ్ళు ఒకమంది నేను మాట్లాడవచ్చు నేను బయటకు ఉన్నా కదా నేను వాళ్ళతో కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం ఆగు పేరు చెప్పకండి అని అన్నారు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఐడియాలజీ ఒకటి అమలు చేసేది అట్లా చూస్తే కేసీఆర్ ఐడియాలజీ మంచిదే కానీ అది అబద్ధాల ఐడియాలజీ
కేసీఆర్ ఏమంటున్నారు రైతులకు చేయాలని ఏ పార్టీ అంటున్నారు ఐడియాలజీ ఏ పార్టీకి అభివృద్ధికి అగైన్స్ట్ ఐడియాలజీ చెప్పు ప్రతి పార్టీకి నేను అభివృద్ధి చేస్తాంటే నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తా అన్ని పార్టీల ఐడియాలజీ అభివృద్ధే కానీ చేసేది వేరు చెప్పేది వేరు తప్పని సరిగా బలమైన పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఉందో ఇప్పుడు బలమైన పార్టీ ఏది బీజేపీ అందుకే ఇప్పుడు కొత్త పార్టీ పెడితే వాళ్ళతో కూడా మాట్లాడే అవసరం ఉన్నది మీరు సపోర్ట్ ఇస్తారా ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఆట్లాడే అవసరం ఉన్నది మళ్ళీ అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిస్థితి కావద్దు 2018 ఎలక్షన్ పరిస్థితి కావద్దు అపోజిషన్ స్ప్లిట్ అయినందు వల్ల కేసీఆర్ మళ్ళోసారి గెలుస్తారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఏంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను కాదు మా కొడుకు వాళ్ళు కానీ నేనే కాదు ఎంతో మంది నేను అనుకున్న నా మీద ప్రత్యేక దృష్టి పెట్టి నాకే నష్టం చేస్తుందని కానీ నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రమే దివాలా తీసింది ఎవరికి కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు అయితే అందరూ టీఆర్ఎస్ కూడా అదే నెత్తి కొట్టుకుంటున్నారు నేను అనుకుంటా చాలా మంది దగ్గరున్న పెద్ద పెద్ద కాంట్రాక్టర్ తప్ప దక్కిన వాళ్ళందరికీ నష్టమైందని చెప్తున్నారు నాగార్జున సార్ల మంచి అవకాశం ఉంది జానారెడ్డి గారు గెలిచే అవకాశం మంచిగా ఉన్నది అండ్ ఇంకా నేను ప్రచారం చేస్తా కానీ జానారెడ్డి గారు ఇచ్చాను నేను బీజేపీ ఇచ్చాను నేను యాంటీ కేసీఆర్ అభివృద్ధి అవగాహన తెప్పిస్తా ఎస్ఎల్బీసీ అంటున్నాను పోయి చూసాం రా ఎస్ఎల్బీసీకి నారో మిస్ ఉండే లాస్ట్ టైం అండ్ జానారెడ్డి గారికి మంచి ఇమేజ్ ఉన్నది సింపతి ఫ్యాక్టర్ ఉన్నది అండ్ అక్కడ అవతల క్యాండిడేట్ వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఆ క్యాండిడేట్ చూస్తే జానారెడ్డి గారు పది టైమ్స్ గెలుస్తారు ఓన్లీ కేసీఆర్ ప్రచారం జానారెడ్డి గారిని వాళ్ళ పేపర్స్ చదువుతుంటుంది నిజంగానే జానారెడ్డి గారు అన్నట్టు మీరు పైసలు వంచకుండా చేయండి నేను కూడా పైసలు వంచకుండా ఇంట్లో కూర్చొని చేద్దాము అప్పుడు హ్యాండ్స్ డౌన్ జానారెడ్డి గారు గెలుస్తారు హ్యాండ్స్ డౌన్ జానారెడ్డి గారు గెలుస్తారు